వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నవంబర్ మాసం చాలా కీలకమైనటువంటి మాసం. కారణం ఏంటి అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మార్పు చెందుతూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు నవంబర్ 5వ తారీఖున వక్ర త్యాగము, అంటే ఇప్పటి వరకు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్ర త్యాగం చేయడం, వక్రాన్ని వదిలిపెట్టేయడం నవంబర్ 5న. అలాగే నవంబర్ మాసం ప్రారంభంలోనే రావుకేతుల యొక్క మార్పు జరిగింది. కర్కాటక రాశికి 9-3 స్థానాల్లో రావుకేతువులు ఇప్పుడు ప్రజెంట్ సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి శని వక్ర త్యాగం జరగడం కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇక అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువ ఉంటే 17వ తారీఖున, ఈ నవంబర్ 17వ తారీఖున ఒకే రోజున రెండు గ్రహాల మార్పు, రవికుజుల యొక్క మార్పు ద్వారా అర్ధాష్టమ రవి దోషం, అర్ధాష్టమ కుజ దోషం రెండు కూడా తొలగిపోయేటువంటి విధంగా కర్కాటక రాశి వారికి స్థితి. అలాగే తక్కువ కాలం సంచరించేటువంటి బుధ శుక్రులు ఈ రాశి వారికి అనుకూలించడం ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక్కడ గురుబలం లేదు, ప్రధానంగా దశమంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గురుబలం లేకపోవడం, అలాగే రాహు మార్పు చెందడం, భాగ్యస్థానమందు రాహు ఉండడం, దశమ కేంద్రంలో గురుడు ఉండడం, అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం, ఈ మూడు కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితి. కారణం అష్టమ శనేశ్వరుడు నానా కార్య విరోధస్య, వ్యాధి పీడ ధనక్షయం అంటుంది శాస్త్రం. నవమ రాహు గోవాజిగజనాశంచ సర్వధాన్య ఫలం స్వల్పం అంటుంది. దశమంలో గురుడు ధాన్యనాశో ధనచ్ఛేద అంటుంది. అంటే అటు 8, 9, 10 స్థానాల్లో సంచరించేటువంటి దీర్ఘ సంచార గ్రహాలు మూడు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే మూడు దెబ్బతిన్నటువంటి నెలలో ఈ ఫలితాలను కనుక మనం చూస్తే ఎలా ఉంటుంది అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువ. మూడు ఒకటే సూచిస్తున్నాయి, అనవసరమైనటువంటి ఖర్చును సూచిస్తున్నాయి. లేదా కొన్ని కొన్నిసార్లు తప్పక ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితిని సూచిస్తాయి. అంటే ఏదైనా పెళ్ళో, పేరంటమో, లేదా ఏదైనా పుట్టినరోజు ఫంక్షనో, లేదా ఏదైనా కొంత ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చు చేయవలసి రావడమో, లేదా వ్యాపారంలో ఖచ్చితంగా కొంత పెట్టుబడి పెట్టవలసి రావడమో, లేదా ఉద్యోగపరంగా ఏదైనా చేయవలసి రావడం, ఇలా తప్పని పరిస్థితుల్లో ధనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఇవి ఈ కర్కాటక రాశి వారికి కనబడుతున్నాయి. ఇక 17వ తారీఖు వరకు ఉన్న పరిస్థితిని చూస్తే అర్ధాష్టమ రవికుజులు అటు 8, 9, 10 స్థానాలు దెబ్బతిన్నాయి. ఇక 4 పూర్తిగా డ్యామేజ్. ఎందుకు అర్ధాష్టమ రవికుజులు అంటే భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం. బంధువులతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, లేదా విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ వీటన్నిటినీ కూడా పాడు చేసేటువంటి గ్రహాలు రవికుజులు, మానసిక భయానికి కారకులు. మరి ఇటు 3 గ్రహాలు, ఇటు 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అవి అంత పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వదు, ఒక్క కండిషన్లో తప్పితే. అనగా జాతకంలో దశలు, అంతర్దశలు గనక యోగిస్తూ ఉంటే మాత్రం ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. జాతకంలో కూడా దశాంతర్దశలు ఏమైనా షష్టాష్టకాలు ద్విద్వాదశాలు బట్టి లేదా అనువైనటువంటి దశలు నడవకపోతే మాత్రం ఈ కర్కాటక రాశి వారు ఈ నవంబర్లో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 17వ తారీఖు దాటిన తర్వాత కొంత పాజిటివ్ ఏంటయ్యా అంటే ఈ వక్రగతి తగ్గినటువంటి శని తాలూకు ఫలితాలు రావడం, అలాగే అర్ధాష్టమ రవికుజుల దోషం తొలగిపోవడం కొంత ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసాన్ని రెండుగా విభజన చేస్తే 17కు ముందు, 17 తర్వాత. 17కు ముందు పరిస్థితులు అయితే ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేవు. అటు ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, చదువరులకైనా, స్త్రీలకైనా, ఎవరికైనా చూసుకున్నప్పుడు 17వ తారీఖు నవంబర్ ముందు ఉండేటువంటి పరిస్థితులు ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. కాబట్టి కార్తీక మాసం ప్రారంభమై 14, 15వ తారీఖు దాటిన తర్వాత 17వ తారీఖు దగ్గర నుండి కొంతలో కొంత అనుకూలించేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ మాసంలో కొంత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు, కుటుంబ పరంగా కొంత ఇబ్బంది పడతారు, అలాగే సంతానం మాట వెనక ఇబ్బంది పడతారు. ఇలా కొన్ని చికాకులు, కొన్ని మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలా కొంత డబ్బు ఖర్చు పెట్టడం, మరీ ముఖ్యంగా అప్పు చేసి ఏదైనా వాహనాలు, అప్పు చేసి బంగారం, అప్పు చేసి బళ్ళు, అంటే వాహనాలు ఇటువంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారిలో ఉన్నాయి.
ఉద్యోగ మార్పు చేయాల్సి వచ్చినప్పుడు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితులు ఉద్యోగ మార్పు చేయడానికి అంత అనుకూలంగా లేవు. మరీ ముఖ్యంగా ఈ నాలుగైదు గ్రహాల ప్రతికూలతలను తగ్గించుకోవడానికైతే ఈ రాశివారు ఖచ్చితంగా ఈశ్వరారాధన ఎక్కువగా చేయాలి. అష్టమ శని ఉన్న ఫలితాన్ని తొలగించుకోవాలి అన్నా లేదా ఈ కుజ రవి గురు రాహు దోషాలు తొలగిపోవాలి అన్నా చక్కగా ప్రతి సోమవారం నాడు ఏకాదశ రుద్రాభిషేకం లేదు కనీసం ఏకవార రుద్రాభిషేకం అయినా జరిపించుకోవాలి. ఆ రుద్రాభిషేకంలో ప్రత్యేకించి తేనెతో అభిషేకం చేయడం, వట్టి వేరు తేనెతోటి ఎక్కువగా అభిషేకం చేయడం ద్వారా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే ప్రత్యేకించి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం, ఎందుకంటే రుద్రాక్షల్లో ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష గ్రహదోషాలను తీసేస్తుంది, లేదా నవముఖి రుద్రాక్షను కూడా ధారణ చేయవచ్చు. నవముఖి రుద్రాక్షని ధరించాలి అంటే కుడి చేతికి కట్టుకోవాలి, ఈ సప్తముఖి అయితే మెడలో ధరించవచ్చు. ఇలా పరమేశ్వర ఆరాధన చేసుకుంటూ తగినటువంటి పరిహారాలను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మాసంలో కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఆశించవచ్చును. అలాగే ప్రతినిత్యము కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.